హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రియా. ఇప్పుడు మనతో పాటు అనిత నాగరాజ్ గారు ఉన్నారు. హలో అండి, నమస్తే. హలో మేడం, నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నా మేడం. అసలు అనిత నాగరాజ్ గారు ఎక్కడ పుట్టారు, ఎలా పెరిగారు, ఎన్ని బాధలతో పెరిగారు, ఎన్ని సంతోషాలతో పెరిగారు అసలు? అంటే ఫస్ట్ నుంచి మాదో చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేడం. మా ఊరు వచ్చేసి మన ఈటల రాజేందర్ సార్ వాళ్ళ కాన్స్టిట్యూన్సీ కమలాపూర్, ఈటల రాజేందర్ వాళ్ళ ఊరు పక్కనే గూనిపర్తి అని ఒక చిన్న పల్లెటూరు. ఇంట్లో అమ్మ నాన్న, నేను, చెల్లి, తమ్ముడు, మాదొక చిన్న కళాకారుల కుటుంబం. అసలు యాక్చువల్గా ఏంటని చెప్పాలంటే మా నాన్న స్టేజ్ షోస్ వేసేది, అమ్మ వాళ్ళు పొలాల కాడ అట్లా పనులకు వెళ్ళినప్పుడు పాడేది, తమ్ముడు కూడా మంచి సింగర్, వాడు కరీంనగర్ కళాభారతిలో చిన్నప్పుడు 5th క్లాస్లో ఉన్నప్పుడు వాడితేనే గోల్డ్ మెడల్ వచ్చింది తమ్మునికి. ఇట్లా చిన్నపాటి కళాకారుల కుటుంబం. కావాల్సింటే నేను ఎక్కువ ఏంటంటే మనకు చిన్నప్పటి నుంచి ఈ సాంగ్స్ వినడం అయినా పాడడం అంటే కొంచెం ప్యాషన్, ఈ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ, బాగా ఇష్టపడేవాడిని. మా తమ్ముడు ఆల్రెడీ ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటాడు, అమ్మ వాళ్ళు ఊళ్ళో ఉంటారు మేడం. ఓకే సార్, అనిత పాటతో మీకు మంచి నేమ్ అనేది ఏర్పడింది. అవును. సో అనిత సాంగ్ ఎలా రాశారు, ఎలా పాడారు, ఐ మీన్ ఎందుకు రాశారు, ఎందుకు పాడారు? అప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు నాకు నచ్చిన అమ్మాయి పేరు మీద రాసుకున్న పాట మేడం. చేస్తే ఆ పాట ఏంటంటే అప్పుడు ఇద్దరిది అంటే 2 సైడ్ లవ్ ఉండి, అమ్మాయి మధ్యలో బ్రేకప్ అయితే అప్పుడు రాసిన పాట అనిత పాట. కావచ్చుంటే నేను ఆ పాట మనకు తెలిసి తెలియని ఏజ్లో అమ్మాయి ఒక్కతే వింటే చాలు అన్న ఉద్దేశంతో చేసుకున్న పాట. ఆ పాట ఇంత వైరల్ అయ్యి మనకు ఇంత ఆ పాట గురించి ఇంత అంటే బాగా ఇంత హిట్ అయిద్దని మనం అనుకొని చేసిన పాట కాదు మేడం. ఎందుకంటే పాట ఏంటంటే అమ్మాయి నువ్వు అంటే ఇంత ఇష్టం, అనిత అంటే మనకు ఇంత ఇష్టం, నేను ఇంత సిన్సియర్గా నేను ఇష్టపడుతున్నా అని చెప్పడం కోసం చేసుకున్న పాట. ఆ పాట జనాల్లోకి వెళ్ళి ఇంత ఫేమ్ రావడం మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఓకే, అసలు అనిత మీ లైఫ్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయింది? అనిత నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయింది. ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి మేడం మొగలం, మన మాకేమో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా మీలాంటి అమ్మాయి వాళ్ళకి ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఉండాలి. ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వాళ్ళ అమ్మ వాళ్ళ నుంచో, వాళ్ళు ఎక్కిపోతే వాళ్ళు ఇంకా ఫ్యామిలీ బంధువుల నుంచో, అబ్బాయి అంటే ఇలాంటి ప్రేమలు దూమలు మన ఇంట్లో పడాయి అని ఉంటాయి కదా, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి అమ్మాయిలకు. అంటే అందుకోసమే అమ్మాయి కొంచెం నేనంటే ఇస్తామే అమ్మాయికి కావాల్సింటే అప్పుడున్న వాళ్ళ సిచ్యువేషన్స్కు తల ఉంచు. ఇక మనం ఓకే పర్లేదు, అమ్మాయి వెళ్ళిపోయింది, తర్వాత అమ్మాయి కన్నా మంచి అమ్మాయి మా మిస్సెస్ నా లైఫ్లోకి రావడం జరిగింది, అట్లా జరిగిపోయింది. అప్పుడు ఇప్పుడు అమ్మాయికి పెళ్ళి అయిపోయిందా? అవుతుందిగా మేడం, అమ్మాయి అన్నాక పెళ్ళి కాకుంటుంటుందా? ఓకే, మరి ఈ సాంగ్ మీరు పాడారన్నట్టు ఆమెకు తెలుసా? తెలుసు మేడం, ప్రపంచం అంతా తిన్నది అని తినకుంటుంటుందా? తప్పకుండా వింటది, విన్నది ఆల్రెడీ. కావాల్సింటే నేను రాసినప్పుడు ఫస్టే ఆమెకు వినబెట్టిన, పోయి వినబెట్టి అవును అంటే ఓకే బ్రేకప్ అయిపోయింది. నేను రాసి అంటే రికార్డింగ్ అయిన తర్వాత కలవలేదు ఆమె నాకు. నేను రాసినప్పుడు మొట్టమొదటిగా అమ్మాయికే వినిపించిన, అమ్మాయి కూడా అనిత అంటే నేను ఒకదాన్నే లేని లేదు కదా, ఎంతోమంది అనితలు ఉంటారు, నాకేం పెద్దగా ఎఫెక్ట్ ఏం పడదు, నువ్వు రాసుకో ఇంకేమైనా చేసుకో, కానీ మనవి మాత్రం కలిసి ఉండడం చాలా కష్టం అని చెప్పింది. ఓకే మంచి అమ్మాయి మేడం, చాలా మంచి అమ్మాయి ఉండే, ఆమె వల్ల నాకు ఒక అందుకు చాలా హెల్ప్ అసలు, అంటే చాలా మంచిగా జరిగింది. ఆమె పోవడం వల్ల మీరు ఈ పాట రాయడం వల్ల మీరు బయటికి వచ్చారు. ఎటు పోవడం అంటే ఎటు పోలే బతికే ఉన్నది మేడం, అంటే బ్రేకప్ అయి వెళ్ళిపోవడం వల్ల. అవును, బ్రేకప్ అయి వెళ్ళిపోవడం వల్ల. ఓకే పాపం ఆమె చెప్తా, అంత మంచి బ్రేకప్ కాకపోతే ఇంత మంచి పాట రాయకపోతాను, నాకు ఇంత పేరు రాకపో. ఓకే అనిత పాట విషయంలో నేను కమర్షియల్గా సంపాదించుకున్న అయితే ఏం లేదు మేడం, చేస్తే ఏంటంటే నాకు ఒక మంచి పేరు, చాలా మంచి పేరు. నేనంటే ఒక సింగర్ని, ఒక రైటర్ని అని సమాజానికి నన్ను పరిచయం చేయించింది ఎవరు అంటే అనితనే. ఈ క్రెడిట్ అంతా అనితకే దక్కుద్ది, ఎందుకంటే ఆమె లేకపోతే నేను అనేటువంటి లేను అసలు ఈ సమాజం. నేను ఎవరో చేస్తూ ఉన్నానంటే అంతవరకే ఉంటుంది అంతే. కానీ ఈ సాంగ్ని యూజ్ చేసుకొని వేరే వాళ్ళు మాత్రం బాగా లాభాలు పొందారు కదా? అవును, చాలా అప్పట్లో ఒకటే పాట, అప్పుడు 1.25 కోటి బిజినెస్ జరిగిందట, ఒక మ్యాగజీన్లో రాసింది అనిత పాట. 1.25 కోటి బిజినెస్ జరిగిందట, ఒక పల్లెటూరులో పుట్టిన పాట. ఇంత అంటే ఫస్ట్ టైం 1.25 కోటి బిజినెస్ అంటే అప్పుడు ఏం లేదు, ఇంకా ఈ సోషల్ మీడియా అవి ఇవి ఏం లేదు, జస్ట్ క్యాసెట్స్ సీడీలు అవే ఉండేది. ఒక సంతోషం మన పాట అంత బిజినెస్ జరిగింది, కానీ నేను అనుకునేటువంటి దాంట్లో మనకు ఒక 5% మనకు వచ్చినా కానీ ఏదో కమర్షియల్గా మన దగ్గర కూడా అనుకునేటువంటి, కానీ ఓకే మనం ఎందుకంటే ఆ పాటను ఏదో కమర్షియల్గా ఎప్పుడు చూడలేదు,
ఆ పాట పేరు చెప్పుకుని డబ్బులు సంపాదించుకుందాం అట్లా చేద్దాం అని మనం కాదు. జస్ట్ మన అనిత వింటే చాలా అనుకుని సరదాగా అంటే ప్రేమగా చేసుకున్న పాట అది అంతే. ఓకే, మా కోసం ఒకసారి హమ్ చేస్తారా? అంటే అది ఎక్కడి నుంచి అంటే నమ్మవుగా చెలి అని ఉంది కదా, అక్కడి నుంచి. ఓకే తప్పకుండా, అది నాకు ఇష్టం. థ్యాంక్ యూ. తప్పకుండా మేడం. నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా, నీ ప్రేమనే పంజరాన చిక్కుకొని పడి ఉన్నా, కలలు కూడా నీ రూపం నను కలవర పరిచేనే కను పాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టేనే, నువ్వొక చోట నేనొక చోట నిన్ను చూడకుండానే క్షణముండలేనుగా, నా పాటకు ప్రాణం నీవే నా రేపటి స్వప్నం నీవే నా ఆశల రాణివి నీవే నా గుండెకు గాయం చేయకే. అనిత 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 ఓ వనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. ఇంకోటి ఏదో రోజు, ఓ అది నాకు చాలా ఇష్టమైన బిట్. ఇష్టం అయితే ఆ బిట్ లేకపోతే అసలు పాట ఎవరికి ఎక్కపు ఫెయిల్ అయ్యి అసలు పాటే అంత. ఒకసారి అది పాడరా? ఏదో రోజు నా పైన ప్రేమ కలుగుతుందనే ఒక చిన్ని ఆశనాలు, చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా, కాలమే కాదన్నా ఎవరు ఏమనుకున్నా, కాలమే కాదన్నా ఒట్టేసి చెబుతున్నా, నావు పిరి ఆగు వరకు నేను ప్రేమిస్తూనే ఉంటా అనిత అనిత. థ్యాంక్ యూ సార్. అసలు ఈ సాంగ్ అయితే నేను ఎన్నిసార్లు పెట్టుకొని విన్నానో నాకు కూడా తెలియదు అసలు. థ్యాంక్ యూ మేడం. ఈ చరణం కోసం అయితే నేను చాలా అంటే నాకు ఎందుకో ఇష్టం ఇంకా అంతే. అవును మేడం, అసలు నేను ఇలా ఇంటర్వ్యూ చేస్తానని కూడా అనుకోలేదు. సో ఐఎమ్ లక్కీ. థ్యాంక్ యూ మేడం. నాకు కూడా ఏంటంటే మీలాంటి సోషల్ మీడియా ఛానల్స్ వల్లనే నాకు ఈ 15 సంవత్సరాల్లో నేను ఇంత ఫీల్డ్కి ఇంత దూరంగా ఉన్నాను, ఏమైతే కోల్పోయినో వితిన్ 1 మంత్లో నేను కోల్పోయిందంతా నాకు తిరిగిచ్చిందంటే మీ ఆల్ సోషల్ మీడియా ఛానల్స్. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాయి, ఎందుకంటే అలాగే మళ్ళీ నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి, ఎవరెవరు నా గురించి మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి, నా పిల్లలు ఇద్దరు గురించి, వాళ్ళ ప్రాబ్లం గురించి చెప్పుకోవడం వల్ల, ఎవరెవరు నాకు ఆర్థికంగా హెల్ప్ చేసిన వాళ్ళ జీవితాంతం వాళ్ళకు నేను రుణపడి ఉంటాను మేడం. ఓకే సార్, ఇంత మంచి సాంగ్ రాసిన మీరు పాన్ డబ్బా పెట్టాల్సిన పరిస్థితి ఏమిటి? అవును మేడం, ఇక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీలో మీకు తెలిసిందే కదా, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లే బాగా లాస్ అయ్యి ఇంటి మొక్కన పోయిన రోజులు. నేనెంత అప్పుడు నా పేరు మీద సినిమా చేసాను, నాగరాజు అనిత యదార్థ ప్రేమ కథ అని ఒక మూవీ చేసాను కానీ మనకు కమర్షియల్గా కొంచెం హెల్ప్ చేయలేకపోవడం అదొకటి. మనం ఇప్పుడు ప్రోగ్రామ్కి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా మన దగ్గర ఫైనాన్షియల్గా డబ్బులు ఉంటాయి కదా, ఆడే వరకు వెళ్ళేది. అట్లా సినిమా వచ్చేదాకా ఎక్కడ రాయొద్దు పాడద్దు అని కండిషన్స్ పెట్టడం అదొకటి. నేను వచ్చిన ఆపర్చునిటీస్ యూజ్ చేసుకోలేకపోయినా అది బాగా ఇబ్బంది అయింది. తర్వాత ఇక మొత్తానికి అయితే ఇక్కడ ఉండి నేను తట్టుకోలేక ఆ బాధలు ఇవన్నీ ఒక 10 ఇయర్స్ బ్యాక్ అప్పుడు సినిమా అంటే అప్పుడు ఇంత అప్డేట్ లేరు, అప్పుడు మన చేతిలో చక్కటి మొబైల్ కూడా లేదు కరెక్ట్గా. అది ఏంటంటే బాగా ఇబ్బందులు, ఇక్కడ ఉండలేను ఇక్కడ ఉంటే నేను బతకలేము అని చెప్పి, ఇక్కడ ఉన్న టైంకు ఫుడ్ లేక టైంకు ఉందామంటే ఇక్కడ కొంప సక్క లేక ఏది లేక ఆ బాధలు భరించలేక అమ్మో ఈ హైదరాబాద్లో బతకడం నా తోడు కాదురా అన్న భయానికి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు ఓకే అడిగిపోయిన తర్వాత అనిత అటు అనిత వెళ్ళిపోయింది, ఇటు చదువు పోయింది, ఇటు మధ్యలో సినిమా ఆగిపోయింది, సినిమా రిలీజ్ అయిందో తెలియదు అసలు ఆ బాధలు ఉండే. తర్వాత మొత్తానికైతే సినిమా రిలీజ్ అయింది, ఓకే పోయినాం. అడిగిపోయిన తర్వాత ఇక మనకు అనిత వెళ్ళిపోయిన తర్వాత అంతకన్నా మంచి అమ్మాయి మా మిస్సెస్ నా లైఫ్లోకి రావడం, అంత తర్వాత హ్యాపీగా ఉండే టైంలో ఇక ఇద్దరు పిల్లలు దేవుడు దేవుళ్ళు ఇద్దరు అబ్బాయి అనుకొని హ్యాపీగా ఉండే టైంలోనే ఇద్దరు పిల్లలకు డిఫెండం
చెవులిన పడి మాటలు రావు. ఇద్దరికి అదే ప్రాబ్లం? ఇద్దరికి అదే ప్రాబ్లం మేడం, అదొక పెద్ద ప్రాబ్లం మానసికంగా. అంటే మీరు మేనరికమా సార్? అది ఎందుకు ఇద్దరిది ఒకటే? మేనరికం అలాంటిది ఏం లేదు. ఆ అమ్మాయి వాళ్ళు మా క్యాస్ట్ కూడా కాదు, మా మిస్సెస్ వాళ్ళు మాకంటే ఎక్కువ క్యాస్ట్. ఆమె నన్ను ఇష్టపడి నన్ను ప్రేమించే పెళ్ళి చేసుకుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి అనిత వెళ్ళిపోయి నేను వేరే డిప్రెషన్లను లేక బాధలు నాపు అనేది నేను చేసుకుంటుండేవాడిని. అక్కడ ఎవరు అమ్మకుండా వరంగల్ అక్కడే ఉండేది. అక్కడ ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్ రికార్డింగ్స్ ఉంటే అక్కడ కూడా మంచి మంచి రికార్డింగ్ స్టూడియోస్ ఉన్నాయి. వాళ్ళు పిలిచినప్పుడు అలా వెళ్ళడం, ఏదో చిన్న చిన్న పాటలు చేసుకోవడం, అట్లా లైఫ్. అట్లా టైంలో మా మిస్సెస్ పరిచయం అయింది. ఓకే, ఆ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ వల్ల నేను కొద్ది రోజులు ఫీల్డ్కి దూరంగా ఉండాల్సి వచ్చింది మేడం, అంతే. ఓకే, ఇది ఓన్లీ అనిత సాంగే పాడారా లేకపోతే ఇంకేమైనా మూవీ సాంగ్స్ అలాంటివి ఏమైనా పాడారు? పాడింది మేడం చాలా, అంటే మూవీస్కు తక్కువ. కానీ యూట్యూబ్లో మీరు అనిత నాగరాజ్ ఆల్ సాంగ్స్ అని సెర్చ్ చేస్తేనే చాలా పాటలు ఉంటాయి మేడం, చాలా హిట్స్ ఉన్నాయి. మళ్ళీ ఎందుకంటే మైబాదులో నేను మైబాద్ లలిత ఆడియోస్లో అప్పుడు ఎక్కువ చేసేవాడిని. దాని తర్వాత మన హన్మకొండలో చాలా స్టూడియోస్ ఉన్నాయి నేను చేసిన పాటలు. మీరు యూట్యూబ్లో చూస్తే ప్రేమ ప్రయాణం అని ఒక సినిమా కూడా రాసిన పాడిన, అదొకటి రిలీజ్ అయ్యింది. ఒకసారి సాంగ్ పాడండి సార్. తప్పకుండా మేడం. ప్రేమ ప్రయాణం మూవీలో నాకు నచ్చిన సాంగ్ అనిత పాడిన తర్వాత, అది మంచి హిట్. మన సురేష్ బొబ్బిలి వాళ్ళు దానికి సౌండ్ మిక్సింగ్, అది సౌండ్ ఇంజనీర్. తర్వాత మన ఇక్కడ మైబాద్ ఏరియా మన అన్న ఇలేంద్ర అన్న మ్యూజిక్ డైరెక్షన్. అప్పుడు ఆ పాట ఎందుకే నన్ను ఇంతలా వెంటాడుతున్నావు నీడల, గుండెలో శృతి మెత్తగా శృతి చేసినవే ఊహల, నీ తలపులు వెంబడించనే ప్రతిక్షణం నామదినే ఊయలు పెనే క్షణ క్షణం, సిరి 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 మూవన సిరి చన్నరు ఇక తికమక పెట్టకవో చెలియా, ఉండిపోదువా నాలో నిండిపోదువా పిల్ల, నన్నీట వదిలేసి వెళ్ళిపోదువా, సంతోషం నువ్వా నాలో సగభాగం నువ్వా, సర్వస్వం అర్పిస్తాన సిరి నువ్వమ్మా, ఎందుకే ఓ ఎందుకే నన్ను ఇంతన వెంటాడుతున్నావు నీడల, గుండెలో శృతి మెత్తగా శృతి చేసినవే ఊహల. సార్ మీ వాయిస్ అయితే చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ మేడం. కొద్ది వినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే సార్, ఇంకోటి అనిత 2 సాంగ్ కూడా పాడుతున్నారని విన్నా. అవును మేడం. ఏ స్టైల్లో ఉండబోతుంది? నిజంగా మేడం, అనిత పార్ట్ 2 అంటే నేను హైదరాబాద్కు రావడానికి ఇంకో రీజన్ కూడా ఇదే అసలు. యాక్చువల్గా నాకు హైదరాబాద్ అనిత పార్ట్ 2 చేద్దామని ఆలోచన నాదేం కాదు. మై ఫస్ట్ షో గిరి సార్ అని ఆ సార్ వాళ్ళు నా నెంబర్ వెతికి పట్టుకొని నన్ను కాల్ చేసి నన్ను మీట్ అయ్యి హన్మకొండ దాకా వచ్చి నన్ను కలిసి, నాగరాజ్ గారు మేము అనిత పార్ట్ 2 చేద్దాం అనుకుంటున్నాం, లిరిక్స్ రాయండి అంటే, ఏం సార్ మళ్ళీ అనిత అంటారు, ఇది ఎక్కడి కథ, వేరే పాట ఏదైనా చేపియరాదండి సార్, అనిత అయింది మళ్ళీ అంత అయిపోయింది కదంటే, లేదండి అది ఒక మంచి పాట. ఒకప్పుడు యూట్యూబ్ సోషల్ మీడియా లేనప్పుడే బాగా సెన్సేషనల్ ట్రెండింగ్ అంటే ఒక అంటే ఒక ట్రెండ్ సెట్టర్ సాంగ్ అది. మీరు ఆ పాటతోటే మళ్ళీ కంబ్యాక్ మిమ్మల్ని చేయించాలని ఒక ఉద్దేశంతో మిమ్మల్ని మీట్ అవ్వడం జరిగింది. అంటే ఓకే మీరు మంచిగానే చెప్తాను కానీ నాకు కూడా కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వండి, మళ్ళీ అంత మంచిగా ఉండే టైంలో మళ్ళీ ఎక్కడియో అన్నీ మర్చిపోయిన జ్ఞాపకాలన్నీ గుర్తు అంటే నాకు కూడా ఉండే. అంటే పార్ట్ 2 కాగలదు కానీ ఓకే అనిత పాట నాది ఇంకా మర్చిపోవచ్చు జనాలు అని అనుకునే టైంలో నాకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకుని అనిత పార్ట్ 2 ఆల్రెడీ అది లిరిక్స్ మ్యూజిక్ కూడా కంపోజ్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఆల్రెడీ షూటింగ్ కూడా జరుగుతుంది, స్టార్ట్ అయింది. సంతోషం మేడం, ఎందుకంటే ఒక మంచి సాంగ్ మళ్ళీ అదే పాటతోటి నేను మళ్ళీ జనాల్లోకి తొందరగా రీచ్ కావడానికి సోర్సెస్ ఉన్నా కాబట్టి నాకు ప్లస్ అయ్యింది. కొద్ది రోజులు మళ్ళీ మార్కెట్లో నా పేరు వినపడాలంటే అది ఒక మంచి ఆపర్చునిటీ అనుకొని స్టార్ట్ చేసినాం. దేవుడి దయ వల్ల పాట కూడా బాగా వచ్చింది. సార్, ఈ అనిత వల్ల మీ వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఎప్పుడైనా గొడవలు జరిగాయా? అంతా తెలిసే చేసుకున్నాక ఏమవుతాయి మేడం? ఇప్పుడు 2 కూడా తీయబోతున్నారు కదా. 2 అంటే ఇప్పుడు మేడం లేడీస్కి ఎక్కువ జెలస్ ఫీలింగ్ కాదు, మా మిస్సెస్కి ఇంకెక్కువ ఉంటుంది కానీ అందులో అందులో ఏంటిదంటే ఏమని రాసినామంటే అనిత పార్ట్ 2లో మీకు వినబెడతా ఒకసారి వినండి.
నా ప్రాణమా నిను మరిచిపోనులే, ఊపిరాగిన నీ మీద ప్రేమ చావదే, ఎన్నాళ్ళవుతుందో నిను చూడక నా మనసే, నే చచ్చే వరకైనా నా కోసం నువ్వు వస్తావా, అనిత 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 నా అనిత నా ప్రాణమైన అనిత, మరు జన్మే ఒకటుంటే నీ కై మళ్ళీ పొడత, నా ప్రాణమా నిను మరిచిపోనులే, ఊపిరాగిన నీ మీద ప్రేమ చావలే. సాంగ్ విన్నదంటే మీ వైఫ్ నిన్ను ఆల్రెడీ విన్నది మేడం, ఆల్రెడీ సింగర్ వర్షన్ రిలీజ్ అయింది, ఆ యూట్యూబ్ లో ఉంటది అంది అనిత నాగరాజ్ ఆల్ సాంగ్స్ అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది, మై ఫస్ట్ షో కొట్టిన వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు దీన్ని మన గిరిసారి చెప్పిండు, మన ఛానల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇప్పుడు మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ పాట కూడా అందులో యూజ్ చేసుకోవచ్చు. ఆ పాటలో నేను అనిత నా అనిత నా అందమైన అనిత మరు జన్మ ఒకటి ఉంటే నీ కై మళ్ళీ పుడతా అని రాస్తే, అంటే నేను అనిత వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను నీ కోసం ఇష్టపడి వస్తే నువ్వు వచ్చే జన్మ అలా అట్లా ఆమె కోసం అంటావు, నా ప్రాణం అని నేను మర్చిపోలేవు, ఊపిరాణిగిన నీ మీద ప్రేమ చదవలేదు అని ఇట్లా రాస్తావు, ఇది ఇంతవరకు కరెక్ట్ అని నన్ను అంటే, లేదమ్మా ప్రొఫెషన్ ప్రొఫెషన్ అంటే పాట అంటే నిజంగా అనిత అంటే ఇష్టం ఉండే కదా అప్పుడు మనకు, ఇప్పుడు నువ్వు వచ్చినాక అనిత అతనికి తెలిసిందే కదా, మనం కవర్ చేస్తాం కదా మేడం ఆయన కోసం, ఇక్కడ పచ్చబొట్టు పప్పి అని మా మిస్సెస్ దేవికి ఆమెకు ముద్దుగా పప్పి అని పిలుచుకుంటాం, నీకు మీద ఎంత ప్రేమ ఉంది జోడిగో పచ్చబొట్టు కూడా కొట్టించుకున్నామని ఎట్లా ఆమెను కవర్ చేయాలి కదా, అంటే సరదాగా ఉంటాం మంచి అమ్మాయి నాకు ఏంటంటే సపోర్టింగ్ ఉంటుంది ఆమె కాబట్టి, ఆమెకు చెప్తాం అర్థమయ్యే రీతిలో చెప్తాం కాబట్టి ఓకే, మనల్ని అర్థం చేసుకుని ఒక మంచి అమ్మాయి మన లైఫ్లోకి వచ్చింది కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు మేడం, మన ప్రొఫెషన్ ఇది. వాళ్ళు ఏంటంటే మనం ఇలాంటి సాంగ్స్ రాసి రాసి ఉన్నాం ఆల్రెడీ, చాలా పాటలు ఉంటాయి యూట్యూబ్లో నేను చేసిన లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, ఇది పాటను పాట లాగానే చూడమ్మా, అంతేగాని నువ్వు బాగా ఇదేదో సినిమాలో కదా నీ పాట పాడుతుంటే అనిత నా కోసం ఏం రాదు, అది బాబు సినిమాలలో జరుగుతాయి కానీ బయట జరిగే అలాంటి నిజ జీవితాలలో చాలా తక్కువ అరుదు ఉంటాయి అని చెప్తే, అప్పుడు ఆమెకి ఇట్లా కూర్చునిబెట్టి ఎవరికైనా మంచిగా చెప్తే అర్థం చేసుకుంటారు అంతే. ఓకే, మీరు రాసిన పాటలో మీరు పాడిన పాటలో మీకు నచ్చిన పాట ఏది ఎక్కువ? నేను అనిత కాకుండా ఇప్పుడు నేను రీసెంట్గా రాసిన నేను చేసిన పాటలు అన్నీ చాలా మంచిగా ఉంటాయి మేడం, అంతెందుకు మన కళ్యాణం శ్రీనివాస్ సార్ అని చెప్పేసి ఈ మధ్యన నాకు ఒక మంచి ఆపర్చునిటీ, వాళ్ళది ఒక లవ్ సాంగ్ వాళ్ళది కూడా చేస్తున్నా, ఆ సారు అది అలాంటి పాటలు ఇప్పుడు ఇంకొకటి రీసెంట్గా ఒకసారి ఆ సాంగ్ హమ్ చేస్తా? తప్పకుండా, అంటే నేను ఈ మధ్యకాలంలో చేసిన పాటల్లో బంగారు బుజ్జమ్మ ఎంత బాగున్నావమ్మా, చిన్ని నవ్వే చాలమ్మా చచ్చేదాకా తోడుంట, సిగ్గులొలికే చిలకమ్మ చెరరావే నా వంక, చీకటంటీ నా ఇంట్లో దీపమల్లే వెలుగింక, ఎల్లిపోకేవో ఎన్నెలమ్మ ఏడు పాప లేకపోతీనమ్మ, నువ్వు లేని పాడు జన్మ నాకు వద్దంటుంది కంటి చెమ్మ, ఎంత ఇష్టం నువ్వంటే ఎద కోసి చూడమ్మ, ఎట్లా ఉండేటోనమ్మా నన్ను మార్చి ప్రేమ, బంగారు బుజ్జమ్మ ఎంత బాగున్నావమ్మా, చిన్ని నవ్వే చాలమ్మా సచ్చేదాకా తోడుంట. ఇలాంటి సాంగ్స్ రిలీజ్ కు దగ్గరున్నాయి మేడం, చాలా మంచి మంచి సాంగ్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీరు ఇలాగే బాగా పేర్లు తెచ్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.